మోడీ తాత అంటే చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఇంచుమించు ఒకటి. మరి ఈయన తాతగా కనపట్లేదు మానికి. ఆ దివ్యవాణి గారికి మోడీ తాత అన్నప్పుడు మరి చంద్రబాబు గారు కూడా నీకు తాతలా కనపడాలి. మరి నువ్వేదో ఇచ్చిన స్క్రిప్ట్ పట్టుకుని ఈ రోజున రాష్ట్రంలో నువ్వు అవాకు చవాకులు మాట్లాడుతూ ఏది పడితే అది మాట్లాడుతున్నావు. ఇన్ని రోజులు నువ్వు ఎక్కడున్నావో ఎవరికి తెలియదు, ఎటు పోయావో ఎవరికి తెలియదు. నీకేదో మా రోజా గారు మా సిస్టర్ మీద మాట్లాడమని చెప్పి నాలుగు డైలాగులు రాసిస్తే ఆ డైలాగులు నువ్వు బట్టి నువ్వు డైరెక్ట్గా వచ్చేసేసి బాపు గారు బొమ్మ అని మేము పిలుచుకునేవాళ్ళం, మరి అది కూడా తప్పు అనిపిస్తుంది ఈ రోజున. ఈ రోజున నువ్వు బాపు గారు బొమ్మ కాదమ్మా, చంద్రబాబు గారు బొమ్మ. ఎటు కీస్తే అటు మాట్లాడుతున్నావు నువ్వు. ఇలాగ ఇంకొక ఆమె, ఎందుకంటే ఇవన్నీ ముందు స్టార్టింగ్లో చెప్పాలి మీ అందరికీ. ఒక ఆమె ఆమెని సాధినేనో ఎవరో ఉన్నారు, ఒక ఆమె ఆమె మేము పార్టీలకు అతీతంగా వైఎస్ఆర్సీపీ కాదు, ఈ పార్టీలకు అతీతంగా పక్కన పెడితే నేను ఒక మాట అడిగా, మల్లెపూలు నలుపుతున్నారు పావలా పవన్ కళ్యాణ్ అన్నావు నువ్వు. నీకు ఏ అర్హత ఉంది పావలా పవన్ కళ్యాణ్? ఒక నటుడుగా అడుగుతున్నా నేను, ఇక్కడ పార్టీలు పక్కన పెడదాం. ఒక నటుడుగా పవన్ కళ్యాణ్ గారు పావలా అయితే నీ నువ్వేమన్నావు లోకేష్ గారు 2000 రూపాయలు కాగితం ఉందామె, అంటే ఈయన పావలానా? ఆయన 2000, మరి నీ నువ్వెంత? 10 రూపాయ? ఇవన్నీ పక్కన పెట్టి ఇలాంటి నీచమైన మాటలు మాట్లాడద్దు. స్వర్గీయ నందమూరి గారు తారక రామారావు గారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీలో తెలుగు భాషకి, తెలుగు నుడికారానికి, తెలుగు భాషని, తెలుగు సంస్కృతిని దేశ దేశాలు చాటినటువంటి పార్టీలో, తెలుగుదేశం పార్టీలో ఇటువంటి మల్లెపూలు అమ్ముకునే అధికార ప్రతినిధి ఉండటం నిజంగా శోచనీయమని చెప్పి మహిళలందరూ బాధపడే రోజు అని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాం. ఆమెకి ఏంటంటే శుక్రవారం అయితే ఎవరు గుర్తుకొస్తారు? ఒక ఆడపిల్ల నీకు శుక్రవారం అంటే మహాలక్ష్మి గుర్తు రావాలి, నీ తల్లిదండ్రులు గుర్తుకు రావాలి, లేకపోతే కనకదుర్గమ్మ గుర్తుకు రావాలి. నీకు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు గుర్తుకొస్తున్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు, మరి మీరే అర్థం చేసుకోండి దాని గురించి. అలాగా ఇలాంటి అవాగులు చవాగులు మాట్లాడద్దు. మీరు సంక్షేమానికి పెద్దపీట వేసుంటే మీరు ఆ సంక్షేమం గురించి మాట్లాడండి. ఎక్కడైనా సరే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ, వైఎస్ఆర్సీపీ రాజన్న దళం సైనికులు కానీ, ఎక్కడైనా సరే మేము మా నవరత్నాల గురించి మాట్లాడతాం, మా అధినాయకుడు చేసే మంచి పనుల గురించి మేము మాట్లాడతాం, ప్రజల సంక్షేమం గురించి మాట్లాడతాం, ప్రజల అభివృద్ధి గురించి మేము మాట్లాడతాం. తప్పితే ఇలాంటి అవాకు చవాకులు మాట్లాడడం. తెలుగుదేశం మేనిఫెస్టోలో చంద్రబాబు గారికి ఒకటే సవాలు విసురుతున్నాం మేము. మేనిఫెస్టో ఎక్కడెక్కడో వచ్చేటప్పుడు తీసుకొచ్చాం మేము, లాస్ట్లో ప్రమాణం చేసి చెప్తాం. ఆ మేనిఫెస్టోలో ఉన్న మొదటి 2 పేజీల్లో 12 హామీలు ఉన్నాయి. 12 హామీల్లో ఏ హామీ అయినా మీరు నెరవేర్చుంటే మేము తప్పని చెప్పి తలదించుకుంటాం. అలాగే లోపలికి తీస్తే బీసీలకి 110 అబద్ధాలు చెప్పారు మీరు, ఇంకా తీస్తే 650 అబద్ధాలు ఉన్నాయి దాంట్లో హామీలు, ఏ ఒక్కటి మీరు నెరవేర్చలేదు. మరి 3 ఇట్లు మీరు సంతకం పెట్టారు, 3 హామీల మీద మీరు సంతకం పెట్టారు. ఎన్టీఆర్ సుజల సవంతి అని ఒకటి పెట్టారు, 2 రూపాయలకే ఇంచుమించు 20 లీటర్ల మినరల్ వాటరు 15 లీటర్లు ఏదో అన్నారు. మరి ఈ రోజున అది ఎక్కడికి పోయిందో మీరే తెలుసుకోవాలి. మరి ఈ రోజున మీరు చేసినటువంటి పనులు, 9 ఏళ్ళు మీరు ముఖ్యమంత్రిగా చేస్తే తెలుగుదేశం కార్యకర్తలకి నేను ఒక సవాలు విసురుతున్నా, మీరు సడన్గా ఒక పథకం పేరు చెప్పండి, ధన్మని గుర్తొచ్చి ఒక పథకం పేరు చెప్పండి. మరి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మరణం లేని మహామనిషి అని యాత్ర సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు, ప్రతి ప్రజలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ, వృద్ధులు కానీ, అన్ని కుల మతాల వారు కానీ, మైనార్టీ సోదరులు కానీ, ఈ రోజున రాజశేఖర రెడ్డి గారి యాత్ర సినిమా చూస్తే కళ్ళంట నీళ్లు పెట్టుకుని బయటకు వస్తారు. పార్టీలకు అతీతంగా రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యేలు చాలామంది వారి ఇళ్లలో కళ్ళంట నీళ్లు పెట్టుకున్నారు, మహానాయకుడు కోల్పోయామని. మరి అంతకుముందు 2004లో రాజశేఖర రెడ్డి గారు వస్తే ఫ్యాక్షన్ ఇదైపోద్ది, రాష్ట్రం బగ్గుమంటుంది, అదే స్లోగన్ మరలా ఇప్పుడు మీరు 2019లో తీసుకొచ్చారు. మరి మీరు రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాల 3 నెలలు పరిపాలించిన ఆ కార్యక్రమంలో, ఆ సంవత్సర 5 సంవత్సరాల 3 నెలల కాలంలో ఆయన పెట్టినటువంటి పథకాలు, ఒక ఫీజు రీయింబర్స్మెంట్ ఏం కానివ్వండి, రైతు రుణమాఫీ కానివ్వండి, అలాగే ద్వాక్రా మహిళల గురించి కానివ్వండి, ఉచిత విద్యుత్ కానివ్వండి, అలాగే మరి ఈ రోజున ఎక్కడికి వెళ్ళిన ఆరోగ్యశ్రీ, పేదవాడికి కూడా కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించాలనే సంకల్పంతో ఆరోగ్యశ్రీ పెడితే
మీరు ఏం చేశారు దాన్ని తొంగలో తొక్కి పక్కకి తోసేసి అన్నీ కాపీయే మీరు. యూటర్న్ బాబు అన్నారు, కాపీ బాబు అంటున్నారు. మా అపార్ట్మెంట్లోంచి బండి బయటకు తీస్తే అందులో ఎక్కడికి వెళ్తున్నారు యూటర్న్ బాబు గురించి మాట్లాడటానికి అంటున్నారు చిన్నపిల్లలు. అంటే యూటర్న్ బాబు అంటే మీరు ఇప్పుడు కాపీలు. రాజశేఖర రెడ్డి గారి పథకాల నుంచి మీరు కాపీ కొట్టి రాజీవ్ ఆరోగ్యశ్రేణి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రేణి పెట్టుకున్నారు. అలాగే ఇప్పుడేమో అప్పుడేమో మీరు మా రాజశేఖర రెడ్డి గారి మేనిఫెస్టోలు ఇవన్నీ కాపీ కొట్టారు. అలాగే ఇప్పుడేమో వాళ్ళ అబ్బాయి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో నవరత్నాలు కాపీ కొడుతున్నారు. అలాగే ఇంకొకటి గొప్ప విషయం, ఒక పెద్ద ఆయన చెప్పాడు ఒక మాట, నాకు నిజంగా నేను షాక్ అయ్యాను. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ రకంగా ఆలోచిస్తున్నారంటే ఆయన ఒక మాట చెప్పాడు, అయ్యా ఈసారి న్యాయానికి అన్యాయానికి, ధర్మానికి అధర్మానికి, నీతికి అవినీతికి జరిగే పోరాటం, ఈ పోరాటంలో వైఎస్ఆర్సీపీ విజయకేతనం ఎగరవేస్తుంది. నేను దానికి ఒక నిదర్శనం చెప్తా. రాజశేఖర రెడ్డి గారు పథకాలన్నీ కాపీ కొట్టాడు చంద్రబాబు నాయుడు. మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన ముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన పాదయాత్ర చేశారు. ఆయన మరలా ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన మరలా తర్వాత ఆయన ఎప్పుడు పాదయాత్ర చేయలేదు. మరి మీరు ముఖ్యమంత్రి అయ్యారు, అయ్యాక మరలా ఇది కాపీ కొట్టారు మళ్ళీ పాదయాత్రని. వైఎస్ గారి పాదయాత్రని కాపీ కొట్టి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి మళ్ళీ పాదయాత్ర చేసి జనాల్లోకి వచ్చారు. మరి ఈ రోజున ప్రతిపక్ష నేత పాదయాత్ర చేస్తే గొల్లుమని నవ్వారు, గగ్గోలు పెట్టారు, మీ పచ్చ బ్యాండ్ మేళంతో రకరకాల భజనలు చేయించారు, ఏది పడితే అది మాట్లాడించారు. మరి ఈ రోజున ఒకటే అడుగుతున్నామండి, 10th clause అనే ఒకటి ఉంది, 10th clause మరి ఈ చట్టంలో మన న్యాయ వ్యవస్థలో కానీ మన చట్టంలో కానీ క్లాస్ 10 అనే ఒకటి ఉంది, అది చాలామందికి తెలియాల్సిన అవసరం ఉంది. మరి ఏ పార్టీకైనా నేను మద్దతు పలుకుతున్నాను. మా బి ఫారం తీసుకుని వెళ్ళిపోతే, ఎవరైనా వెళ్ళిపోతే స్పీకర్ గారు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెప్పించుకుని 15 రోజులు దాని మీద స్టడీ చేసి వారిని సస్పెండ్ చేయాలని చెప్పి దాంట్లో చట్టంలో ఉంది. మరి మీరు సంతలో పశువులు కొన్నట్టు, పశువులు అంటే కూడా మేము చాలా సిగ్గుపడుతున్నాం, ఎందుకంటే వాటి మనోభావాలు కూడా దెబ్బతింటాయి. ఆ రకంగా మీరు డబ్బులకి పదవుల్ని ఆశ చూపి వాళ్ళని 23 మందిని మీరు కొనుక్కెళ్ళి వాళ్ళల్లో 4 మీరు మంత్రి పదవులు ఇచ్చారు. 4 మంత్రి పదవులు ఇస్తే ఏం చేస్తారు? ఆహా రాజా, ఓహో రాజా, ఏహే రాజా అని చెప్పి వాళ్ళు భజన కొట్టడం. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారని ఆయన ఒక ఆయన నిన్న మొన్న సాక్షి రిపోర్టర్ ఆయన గురించి మాట్లాడితే నేను మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అన్నాడనమాట. అప్పుడు మన రిపోర్టర్ కూడా ఒక మాట అన్నాడు, నేను కూడా మీ మాటలు వినవలసిన అవసరం లేదండి, మేము కూడా 18 సంవత్సరాల నుంచి జర్నలిజాన్ని ఎంచుకున్నానండి, నా మాటకి మీరు సమాధానం అడుగుతున్నాం కదండి, ప్రభుత్వ పథకాల గురించి అడుగుతుంటే మీరు ఎందుకు దొంగచాటుగా దాటేస్తున్నారని చెప్పారు. సమాధానం లేదు మీ దగ్గర. మరి ఈ రోజున ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.